तेलंगाणा राष्ट्रंलो अन्नी रंगालो जरिगिन अभिवृद्धिनी चूसी मरोसारी भारत राष्ट्र समितिनी आदरिंची भारी मेजारिटी तो गेलिपिंचारनी के तारक रामाराव पिलुपुनिच्चारु। मुस्ताबाद मंडलं नामापूर् మోహినికుంట గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ ప్రవేశపెట్టిన మానిఫెస్టోతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు। గురువారం రోజున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుట్టుకు ఓటు వేసి గెలిపించారని ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు। గెలుపిస్తామని అందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది। అదే విధంగా రైతు బంధు తీసుకున్న రైతులు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు। మరియు ఇదివరకు ఎప్పుడైనా కూడా భూమికి పెట్టుబడి రూపాయి కూడా రాని పరిస్థితుల్లో కూడా ఈ రోజు సార్ అనేట ఆయన ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు। కాబట్టి రైతులు కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడి ఓటేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సానుకూలంగా సార్కు ఖచ్చితంగా గెలిపించుకుంటాము, సార్నే మళ్ళీ తెచ్చుకుంటాము, ఒకవేళ సార్ను గెలిపించుకోలేని పరిస్థితి వస్తే కాంగ్రెస్ అనేది వస్తే కరెంట్ కష్టాలు మొదలైతాయి। ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉంది, ఆ ఉచిత కరెంట్ను కూడా తీసేసి 3 గంటల కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు। దీన్ని కూడా జనాలకు వివరిస్తా ఉన్నాం, ప్రజలు కూడా వాళ్ళు కూడా అంటా ఉన్నారు కాంగ్రెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా కరెంటు తీసేస్తాడనే ఆందోళనలో రైతులు ఉన్నారు। వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరూ ముందుకొచ్చి చెప్తా ఉన్నారు। జై కేసీఆర్, జై।